हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी गीता। ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను అమెజాన్లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించాను. దగ్గరలో మనకి ఫెస్టివల్స్ అనేవి ఉన్నాయి కదా, దీనికి యూజ్ అయ్యేటట్లు కొన్ని ప్రొడక్ట్స్ అనేది నేను తెప్పించాను. మీలో చాలా చాలా మందికి హెల్ప్ అవుతుందన్నమాట. ఎవరైతే ఇప్పుడే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అంటే మేకప్లో ఏ ఐటమ్స్ కొనాలి, తర్వాత కొన్ని వేరే ఐటమ్స్ కూడా నేను తెప్పించాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాల్సిన ఐటమ్స్ అనేది ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీద వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ అయితే నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏంటంటే హెయిర్ డ్రైయర్ అనేది తీసుకున్నాను. వేగా నుండి తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనకి వింటర్ అనేది దగ్గరలో ఉంది, హెయిర్ అనేది డ్రై అవ్వడం చాలా టైం తీసుకుంటుంది. ముఖ్యంగా మన ఛానల్ అనేది రెమెడీస్ ఛానల్ కాబట్టి నేను ఏదో ఒకటి నా హెయిర్కి నేను అప్లై చేస్తూనే ఉంటాను, బట్ హెయిర్ ఆరడానికైతే ఎక్కువ టైం తీసుకుంటుంది. హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేయడం మంచిది కాదండి. బట్ ఇదేంటంటే మనకి 2-in-1 అనమాట. ఇది వచ్చేసి మనకి 2 హీట్ 2 స్పీడ్ 1 కూల్ సెట్టింగ్స్ అనమాట. కూల్ షార్ట్ బటన్ కూడా ఇందులో ఉంది. అంటే మనం వేడి గాలి అనేది ఇందులో నుండి రాదంటే కంప్లీట్గా రాదని కాదు, వస్తుంది, బట్ ఫ్యాన్ గాలి ఉంటుంది కదా, కూల్గా ఉంటుంది, ఆ గాలి అనేది మనకు వస్తుంది అనమాట. మనం ఫ్యాన్ కింద హెయిర్ అనేది డ్రై చేసుకుంటే ఎలా ఉంటుంది, దీన్ని కూడా అలానే యూజ్ చేయొచ్చు. ఓకే, మనం కూల్ డ్రైయర్ని అయితే యూజ్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ హీట్ అనేది యూజ్ చేస్తే ఖచ్చితంగా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. ఇందులో కూల్ డ్రైయర్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. నా దగ్గర పాతవి అయితే 2 ఉన్నాయండి, వాటిలో ఫీచర్స్ ఏమంతగా బాగాలేదన్నమాట. బట్ ఇదైతే నాకు చాలా చాలా నచ్చిందనమాట. కంపెనీ కూడా చాలా బ్రాండెడ్ కాబట్టి తీసుకున్నాను. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారనమాట, నేను చూపిస్తాను ఇది ఎలా ఉంది ఏంటి అనేది లోపల కూడా. అందరి దగ్గర ఉండాల్సిన ఒక ప్రోడక్ట్ ఏదైనా ఉందా అంటే ఇదేనండి. మనకి చాలా బాగుంటుందన్నమాట. ఒకటైతే ఇలా ఉంది. ఓకే, ఇది వచ్చేసి మన స్కాల్ప్ లోపల ఉన్న తడిని కూడా ఇది డ్రై చేస్తుంది. తర్వాత హెయిర్ అనేది మనం ఇలా అన్నప్పుడు స్ట్రైట్గా కూడా అవుతుందన్నమాట. ఓకే, నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూడవచ్చు మనకి 2 అయితే ఇచ్చారనమాట, ఇలా పెట్టేసుకోవడానికి ఇచ్చారు. ఓకే, తర్వాత దీన్ని మనం సెట్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను, ఇది ఉంది కదా, ఇలా తల లోపలికి ఏమన్నా తడి ఉంటే మనం ఇలా డ్రై చేసుకోవచ్చు. ఇది స్ట్రైట్నింగ్ కూడా యూజ్ అవుతుందన్నమాట. చాలా బాగుందండి. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే కూల్ అనేది ఉంటుంది, తొందరగా హెయిర్ అనేది డ్రై అవుతుందన్నమాట. ఎక్కువగా యూజ్ చేయకపోయినా మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలి, హెయిర్ అనేది తొందరగా డ్రై అవ్వాలంటే తప్పకుండా ఇదొకటి మన ఇంట్లో ఉండొచ్చు అన్నమాట. ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది. నాకైతే ఇది చాలా చాలా నచ్చిందనమాట. మీకు కూడా యూజ్ అవుతుంది. వచ్చేది వింటర్ కాబట్టి, వింటర్ సీజన్లో మనకి హెయిర్ అనేది డ్రై అవ్వడం చాలా కష్టం కాబట్టి అందరికీ కూడా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది. తర్వాత ప్రోడక్ట్ ఏంటో చూపిస్తాను. తర్వాత నేను కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను, ఇన్ని తీసుకున్నాను అన్నమాట. ఓకే, ఫస్ట్ నేను చూపిస్తాను ఏంటంటే మెబిలిన్ ఫిట్ తీసుకున్నాను అన్నమాట. నా షేడ్ వచ్చేసి ఇది ఫౌండేషన్ అండి, 310 అన్నమాట. నా షేడ్ వచ్చేసి 310 ఫౌండేషన్. ఇది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో SPF 22 అయితే ఉంటుంది, న్యాచురల్ లుక్ ఉంటుంది. ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళు అనేది యూస్ చేయొచ్చు అనమాట. నేను పెద్దగా ఫౌండేషన్స్ అవి యూస్ చేయను, బట్ ఎప్పుడైనా మన దగ్గర అవసరం ఉంటే ఉండాలి కదా అన్నట్లుగా తెప్పించాను. చాలామంది ఏంటంటే కొన్ని చూపించవచ్చు కదక్క మేకప్ ప్రొడక్ట్స్ అని, మాకు కూడా బిగినర్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి అంటున్నారు కదా, అందుకే తెప్పించాను. మెబిలిన్ నుండి తెప్పించాను. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు షేడ్ నేను చూపిస్తాను. ఎప్పుడైనా మన స్కిన్ టోన్కి తగ్గట్లు తెప్పించుకోవాలండి ఫౌండేషన్స్ అనేది. ఓకే, చూసారు కదా నా స్కిన్ లోపలికి ఈజీగా కలిసిందంటే ఇది నా షేడ్ అనమాట. మనం ఇలానే సెలెక్ట్ చేసుకోవాలి ఫౌండేషన్. ఓకే, తర్వాత ప్రోడక్ట్ మెబిలిన్ నుండి తెప్పించానండి. ఇది వచ్చేసి మస్కారా అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఐ గ్లాసెస్ అనేవి ఎవరికైతే కొంచెం తక్కువగా ఉన్నాయి అనుకుంటారో వాళ్ళు ఇది యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, చాలా బాగుంటుంది. 24 అవర్స్
ఉంటుందనుకుంటా ఇది. ఓకే, నేనైతే ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అని చెప్పారు కాబట్టి తీసుకున్నాను. నేను మెబిలైన్ నుండి యూస్ చేస్తాను, ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్కి అలాగా ఫంక్షన్స్కి అట్లా యూస్ చేస్తాను. డైలీ ఏం యూస్ చేయను, నాకు ఆల్రెడీ కొంచెం ఒత్తుగానే ఉంటాయన్నమాట. బట్ ఇది ఒకటైతే మన దగ్గర అయితే ఉండొచ్చు. ఓకే, నేను అన్నీ కూడా బ్రాండెడ్ చూపిస్తున్నా, ఎందుకంటే ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఒకటి బై చేస్తే బాగుంటుంది అనుకున్న ప్రోడక్ట్ మాత్రమే చూపిస్తున్నాను అన్నమాట. తర్వాత వచ్చేసి మీ అందరికీ తెలుసు కదా, నా వీడియోస్ని మీరు రోజు ఫాలో అవుతుంటే తెలుస్తుంది నేను సింధూర్ బాగా పెట్టుకుంటానమాట. ఇదివరకు నేను సింధూర్ అనేది లోటస్ యూస్ చేసేదాన్ని, ఇప్పుడు ఏంటంటే ఫేసెస్ కెనడా అనేది యూస్ చేస్తున్నాను అనమాట. ఫేసెస్ కెనడా నుండి నేను సింధూర్ తెప్పించాను, చాలా బాగుంది. ఓకే, చాలా చాలా బాగుందన్నమాట, నాకు చాలా నచ్చింది. సింధూర్ తెప్పించాను, సింధూర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, మనం ఫంక్షన్స్కి కానీ తర్వాత ఫెస్టివల్ టైమ్స్లో కానీ చూడడానికి బాగుంటుంది కదా, నేను ఎక్కువ పెట్టుకుంటాను కూడా, అందుకే తెప్పించాను. ఓకే, తర్వాత వచ్చి నేను హూడా బ్యూటీ నుండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఓకే పేరైతే కనబడట్లేదు అనమాట, బ్యూటీ నుండి లిక్విడ్ లైనర్ పెన్ తెప్పించాను, లాంగ్ లాస్టింగ్ అండ్ వాటర్ ప్రూఫ్ అనమాట. బిగినర్స్కి ఇది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది, నేను చూపిస్తాను. ఓకే, చాలా చాలా బాగుంటుంది అనమాట. బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇది పెన్లా ఉంటుంది అనమాట. పెట్టుకోవడం అయితే అంత కష్టం కాదు, జస్ట్ మనం ఇలా డ్రా చేసుకోవచ్చు, అంత కష్టం కాదు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మనకి బడ్జెట్లోనే అన్నీ చూపిస్తున్నాను, ఎక్కువ రేట్లు అయితే అస్సలు కాదనమాట. ఓకే, లాంగ్ లాస్టింగ్ అండ్ వాటర్ ప్రూఫ్ అనమాట, చాలా చాలా బాగుంది, ఇది తెప్పించాను. తర్వాత వచ్చేసి నేను లిప్స్టిక్ అనమాట, చాలామంది ఎక్కువ మంది అడిగేది ఏంటంటే మీరు పెట్టుకునే లిప్స్టిక్ ఏంటక్క అని అడుగుతున్నారు కదా, నేను పెట్టుకునే లిప్స్టిక్ అనేది ఈరోజు మీకు షేర్ చేస్తాను అనమాట. లాక్మీ నుండి తెప్పించాను, ఫరెవర్ మ్యాట్ అనమాట, లిక్విడ్ లిప్ కలర్ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది, వీడియోస్లో నేను పెట్టుకునే లిప్స్టిక్ ఇదేనండి. కలర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. కలర్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, చాలా చాలా బాగుంటుంది అనమాట కలర్ అయితే, నాకు చాలా చాలా ఫేవరెట్ అండి, చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ కలర్ అయితే. ఎక్కువగా నేను పెట్టుకునేది వీడియోలో ఇదే. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. తర్వాత మన లుక్ అనేది కంప్లీట్ అవ్వాలంటే మన ఫేస్లో అన్నిటికంటే ముఖ్యం ఐబ్రోస్. అలాంటి ఐబ్రోస్ని ఫిల్ చేయడానికి నేను తెప్పించాను లోరియల్ ప్యారిస్ నుండి ఐబ్రో ప్యాలెట్ అనమాట. ఇది నాకు చాలా 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 ఇష్టం అండి. ఓకే, ఎందుకంటే ఇందులో కలర్స్ ఇలా ఉంటాయన్నమాట, ఒకటి డార్క్ ఒకటి లైట్ బ్రౌన్ ఉన్నట్లు ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది మనకి బ్యూటిఫుల్ చిన్న మిర్రర్ అయితే ఇస్తారనమాట, ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఒక చిన్న బ్రష్ ఇస్తారు ఇలా. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రష్ కూడా ఇలా ఉంటుంది అనమాట. ఓకే, పైన అయితే ఇలా చిన్న మిర్రర్ అయితే ఇస్తారు, చాలా చాలా క్యూట్గా ఉంటుంది. మనం ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా చాలా ఈజీ అనమాట, ఎక్కడికి పోదన్నట్టు ఉంటుంది, చాలా గట్టిగా ఉందన్నమాట. ఇది నాకు చాలా చాలా ఇష్టం, నేను ఒక వీడియోలో కూడా చెప్పించాను. బిగినర్స్కి ఇది చాలా బాగుంటుందండి. ఐబ్రోస్ అనే గ్యాప్స్ ఉన్నా గ్యాప్స్ లేకపోయినా ఒక్కసారి మనం లైట్గా ఐబ్రో అనేది ఫిల్ చేస్తే చాలా బాగుంటుంది చూడడానికి. మన లుక్ మొత్తం కూడా ఐబ్రోస్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఈ వస్తువు అయితే ఉండొచ్చు అనమాట. లోరియల్ నుండి నేను ఐబ్రో ప్యాలెట్ అనేది తెప్పించాను. తర్వాత నేను తెప్పించాను బ్లూ హెవెన్ నుండి ఇంటెన్సీ లైనర్ ఈజీ స్కెచ్ ఎక్స్ట్రీమ్ బ్లాక్ అనమాట. చాలా చాలా బాగుంటుందండి, స్మచ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, లైట్ వెయిట్ అనమాట. అంటే చాలా వెయిట్ అనేది ఉండదు, కొన్ని ఏంటంటే పెట్టుకున్నప్పుడు ఏదో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇది అయితే చాలా లైట్ వెయిట్ అనమాట, వన్ స్ట్రోక్కి ఫినిష్ అనేది బాగుంటుంది అనమాట. అంటే మనం జస్ట్ ఒకసారి నేను చూపిస్తాను. ఓకే, సింగిల్ స్ట్రోక్కి ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. సింగిల్ స్ట్రోక్కి చూడొచ్చు మీరు ఎంత బాగుందో. ఓకే, చాలా చాలా బ్లాక్గా ఉందన్నమాట, వన్ స్ట్రోక్కి చాలా బాగుంది చూడండి, ఎక్స్ట్రీమ్ బ్లాక్ అనమాట. మనం ఫెస్టివల్స్ కానీ తర్వాత ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. లైనర్ పెట్టుకునే అలవాటు ఉంటే పెట్టుకునే వాళ్ళకే తెలుసు అనమాట, కళ్ళు అనేవి అంత అందంగా కనపడతాయి లైనర్ వల్ల, చాలా చాలా బాగుంటుంది. ఇది లైట్ వెయిటు అలాగే స్మచ్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకు హ్యాపీగా ఇది ఒకసారి బై చేసేయచ్చు. ఇది ఒకటి మన దగ్గర ఉంటే ప్రాబ్లం లేదు, బడ్జెట్లో కూడా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంది, సింగిల్ స్ట్రోక్కి ఫినిషింగ్ అయితే అద్భుతం అనమాట, చాలా బాగుంది. ఇది పెన్లా ఉందన్నమాట, అది కూడా నాకు చాలా నచ్చింది. క్యాప్ కూడా చాలా టైట్గా ఉంది. ఓకే, మనం బ్యాగ్లో వేసుకున్న అటు ఇటు అయ్యి ఏమీ అవుతుందన్న భయం లేదు,
నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. ఇదైతే నేను రికమెండ్ చేస్తాను. ఇదొకటి మన దగ్గర ఉండొచ్చు. బడ్జెట్ కూడా చాలా చాలా తక్కువ అన్నమాట దీనికి నాకు తెలిసి. ఓకే, తర్వాత ఇది నేను తెప్పించాను. తర్వాత వచ్చేసి నెయిల్ ఆర్ట్స్ అన్నమాట, అంటే నెయిల్ ఆర్ట్స్ వేసే బ్రషెస్ అనేది తెప్పించాను. మీ అందరికీ తెలుసు కదా నాకు నెయిల్స్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట. నేను నెయిల్స్ అనేది ఉంచుకుంటాను, పెరుగుతాయి, అలాగే నేను ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి నెయిల్స్ అనేవి ఉంటాయి. నెయిల్స్కి ఏంటంటే ఆర్ట్స్ వేయచ్చు కదా అక్క ఏమన్నా చెప్పేసి అడిగారు, అందుకు నేను బ్రషెస్ అయితే తెప్పించాను. నా దగ్గర వేరే కూడా ఉన్నాయండి, బట్ ఇవైతే లేవు, వేరే ఉన్నాయి. మంచి మంచి ఆర్ట్స్ నెయిల్ ఆర్ట్స్ అనేవి చూపిద్దామని చెప్పేసి తెప్పించాను. ఇది వచ్చి ఇలా వచ్చాయి అన్నమాట బ్రష్లన్నీ. ఇలా మనకి టోటల్గా 3 అయితే ఇచ్చారు. ఇవేంటంటే మనకి లైన్స్లా ఉంటాయి కదా, లైన్స్లో నేను పిక్చర్ అనేది యాడ్ చేస్తాను. ఒక లైన్ లాగా నెయిల్స్ పైన వేసుకోవడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. నెయిల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళే బ్రషెస్ అనేది కొనాలని లేదు. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా డాట్స్, మనం జస్ట్ నెయిల్స్ పైన డాట్స్లో పెట్టుకోవడానికి కూడా ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనం ట్రై చేస్తే వస్తూనే ఉంటాయి. అంత కష్టమైన పని కాదు నెయిల్ ఆర్ట్ వేయడం అని చెప్పేసి నా ఉద్దేశం. బిగినర్స్ కూడా హ్యాపీగా వీటిని బై చేయొచ్చు. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నెయిల్స్ అనేది పెట్టించుకుంటున్నారు కదా, వాటిపైన మనం మంచి డిజైన్ వేసుకుంటే బాగుంటుంది కదా. ఒకసారి అయితే ఇది ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఈ బ్రషెస్ కూడా. ఓకే, నెక్స్ట్ అయితే ఇది లాస్ట్ అన్నమాట. ఇంకా పెడిక్యూర్ మ్యానిక్యూర్ సెట్ అనేది నేను తెప్పించానండి. ఈ సెట్ అనేది ఇలా ఉంది బాక్స్ అన్నమాట. ఇది వచ్చేసి మనం పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేసుకోవడానికి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు మనం నెయిల్స్ కట్ చేసుకోవడానికి, నెయిల్స్ అనేది షేప్ చేసుకోవడానికి, పెడిక్యూర్ చేసుకోవడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది అన్నమాట. తర్వాత ఇవి వచ్చేసి మనం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవర్ అండి. మన నోస్ దగ్గర అలాగే చిన్న దగ్గర బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అది రిమూవ్ చేసుకోవడానికి ఇచ్చారన్నమాట. రెండు ఇచ్చారు. తర్వాత ఇది చిన్న సిజర్ అన్నమాట. ఓకే, రెండు ఇచ్చారు సిజర్స్ కూడా. నెయిల్ కట్టర్ ఇచ్చారు. తర్వాత ఇందులో చాలా రకాలైన టూల్స్ అయితే ఇచ్చారు. నేను వీడియోలో చెప్తాను, పెడిక్యూర్ వీడియో తొందరలో పోస్ట్ చేస్తాను, ఆ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఇది కూడా చాలా బడ్జెట్ అండి, ఇది ఒకటి ఉంటే చాలు. మనం వేలకు వేలు ఖర్చు పెట్టి పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఇలాంటి పెడిక్యూర్ సెట్ ఒకటి తీసుకుంటే మనం పెడిక్యూర్ అండ్ మ్యానిక్యూర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అందుకు నేను ఒక సెట్ అయితే తెప్పించాను. ఇవేనండి ఈరోజు ప్రొడక్ట్స్ అనేవి. చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. బిగినర్స్కి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన దగ్గర ఈ వస్తువు అనేది ఒకటి ఉంటే చాలు అనేది మాత్రమే నేను చూపించానమాట. ఎక్కువ అవసరం లేదు, నేను చూపించిన బేసిక్ ఉంటే సరిపోతాయి. నేను ముందు ముందు వీడియోల్లో కూడా చూపిస్తాను, అంటే ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు, ఒకటి రెండు ఉన్నా మన దగ్గర అడ్జస్ట్ అవ్వచ్చు అనేది నా ఉద్దేశం. నా ఉద్దేశం అయితే చెప్పానన్నమాట. నేను కూడా మీకు మంచి మంచి ప్రొడక్ట్స్నే చూపించాను. ముందు ముందు వీడియోల్లో ఇంకా మంచి ప్రొడక్ట్స్ని అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను, హెల్ప్ అయిందనుకుంటున్నాను. మీకు నచ్చిందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.